क्वेश्चन नंबर 1 G20 कल्चर वर्किंग ग्रूप मूडव समावेशम ये नगरमलो जरुगुतुंदी आंसर हम्पी G20 कल्चर वर्किंग ग्रूप मूडव समावेशम कर्नाटकालोनी हम्पीलो जरुगुतुंदी लंबानी एंब्राइडरी पैच वर्क अने अति पेद्द कलाखंडानी रूपोंदिंचडं द्वारा गिन्नीस बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स लो स्थानं संपादिंचडं G20 कल्चर वर्किंग ग्रूप लक्ष्यम क्वेश्चन नंबर 2 इंटरनेशनल फाइनेंशियल सर्विसेज सेंटर्स अथॉरिटी की कोत्त चेयरमैन गा एवरु नियमितुलय्यारु आंसर के राजारामन इंटरनेशनल फाइनेंशियल सर्विसेज सेंटर्स अथॉरिटी की कोत्त चेयरमैन गा भारत प्रभुत्व टेलीकॉम सेक्रेटरी के राजारामन नियमितुलय्यारु एप्रिल 2020 इंटरनेशनल फाइनेंशियल सर्विसेज सेंटर्स अथॉरिटी एक्ट 2019 प्रकारं इदि स्थापिंचबडिंदि దీని ప్రధాన కార్యాలయం గాంధీనగర్లోని జీఐఎఫ్టీ సిటీలో ఉంది క్వశ్చన్ నెంబర్ 3 G20 మూడవ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ కెవాడియా G20 మూడవ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం కెవాడియాలో జరుగుతుంది ఈ 3 రోజుల సమావేశంలో G20 దేశాల నుంచి 75 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు క్వశ్చన్ నెంబర్ 4 భారతదేశంలోని ఏ విమానాశ్రయంలో మొట్టమొదటి ఎలివేటెడ్ క్రాస్ టాక్సీవే సర్వీస్ ప్రారంభించబడింది ఆన్సర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటి ఎలివేటెడ్ క్రాస్ టాక్సీవే సర్వీస్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది ఈ సర్వీసెస్ సహాయంతో విమానాశ్రయం యొక్క సామర్థ్యం పెరుగుతుంది ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది క్వశ్చన్ నంబర్ 5 భారతదేశంలో సహకార సంస్థచే నిర్మించబడుతున్న తొలి సైనిక్ స్కూల్కు ఎవరు శంకుస్థాపన చేశారు ఆన్సర్ అమిత్ షా గుజరాత్లోని మెహసానా సమీపంలో సహకార సంస్థచే నిర్మించబడుతున్న తొలి సైనిక్ స్కూల్కు అమిత్ షా శంకుస్థాపన చేశారు గుజరాత్లోని అతిపెద్ద పాల సహకార సంస్థల్లో ఒకటైన దూత్ సాగర్ డైరీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ స్కూల్ని నిర్మిస్తుంది క్వశ్చన్ నెంబర్ 6 ఏ కేంద్రపాలిత ప్రాంతంలోని యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచబడింది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచింది దీని ద్వారా ప్రొఫెసర్లకు తమ పరిశోధనలు మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది క్వశ్చన్ నంబర్ 7 అమా పోఖారి యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమా పోఖారి యోజన అనే పథకాన్ని ప్రారంభించారు రాష్ట్రంలోని మొత్తం 115 స్థానిక సంస్థలలో సుమారు 2000 పెద్ద నీటి వనరులను పునరుద్ధరించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కోసం సుమారు 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు క్వశ్చన్ నంబర్ 8 మిస్ నెదర్లాండ్స్ టైటిల్ గెలుచుకున్న తొలి ట్రాన్స్జెండర్ ఎవరు ఆన్సర్ రిక్కీ వలేరీ కొల్లే మిస్ నెదర్లాండ్స్ టైటిల్ గెలుచుకున్న తొలి ట్రాన్స్జెండర్గా రిక్కీ వలేరీ కొల్లే నిలిచింది ఒక బ్యూటీ కాంటెస్ట్లో ట్రాన్స్జెండర్ విజయం సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి ఎల్ సాల్వడర్లో జరగనున్న 72వ మిస్ యూనివర్స్ పోటీలకు ఆమె ఎంపికైంది క్వశ్చన్ నెంబర్ 9 కెనడా ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు ఆన్సర్ లక్ష్య సేన్ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్ కెనడా ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్ లిషీ ఫెంగ్ను సేన్ ఓడించాడు ఈ ఏడాది అతనికి ఇదే తొలి టైటిల్ 2022 ఆగస్టులో లక్ష్య సేన్ కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయ్యాడు ఇక ఆఖరు ప్రశ్న దీనికి సమాధానం కామెంట్ చేయండి ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల జాబితాలో ఎంతమంది భారతీయులు ఉన్నారు ఆప్షన్ ఏ 4 ఆప్షన్ బి 5 ఆప్షన్ సి 6 ఆప్షన్ డి 7 వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరో 10 మందికి వెళ్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి